పక్క చెల్లెలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఎన్నిక ముందు మనం ఉన్నాము. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి మీ అందరి ముందర, బీజేపీ అభ్యర్థి మీ అందరి ముందర ఓట్లు అడగడానికి వచ్చారు. రోజు వస్తున్నారు టిఆర్ఎస్ అభ్యర్థి. ఇప్పుడు ఇది ఏమవుతున్నదో, కశ్మీర్ పండితులను ఏం చేసిండ్రో, ఇవాళ కశ్మీర్లో పుల్వామా ఊరి లాంటి దాడులు ఏ రకంగా దేశ శత్రువులు చేస్తా ఉన్నారో, మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. కశ్మీర్లో ఉన్న పార్టీలు, తూక పార్టీలు ఏ రకంగా అయితే టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రజాకర్ల సమితి ఉందో అదే రకంగా అక్కడ ఉన్న పార్టీలు కశ్మీర్ వేర్పాటువాదులకి మద్దతుగా తెలియజేస్తూ అక్కడ ఎంత శాంతి భద్రతలకు ఆకంఠం సృష్టిస్తూ ఉన్నారో మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆమెతోటి కలిసి టిఆర్ఎస్ పార్టీ ఫెడరల్ ఫ్రంట్ చేస్తుందట. ఆమెనేమో దుర్గాదేవి పూజల్ని బహిష్కరించింది. కేరళలో మన సంస్కృతి సాంప్రదాయాలకి అగౌరవపరుస్తూ నిర్ణయాలు రావడం జరిగింది. రామమందిరం మీద ఏ కోర్టులు అయితే సెంటిమెంట్తో కూడిన విషయము మీరు బయట తెలుసుకోండి అన్న కోర్టు మాత్రం శబరిమలకు హిందూ వ్యతిరేక, హిందూ సాంప్రదాయాలను కించపరిచే విధంగా ఉన్న నిర్ణయాలు మాత్రం ఎంబట్నే ప్రకటిస్తుంది. మరి ఆ సెంటిమెంట్లు శబరిమల ఆలయంకి వర్తించవా? రాత్రం ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే మన దేశ భద్రతకి, మన దేశ యూనిటీ ఇంటెగ్రిటీకి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరికీ నేను విన్నవాడు, ధైర్యం ఉన్న మనగాడు ప్రధానమంత్రి ఏనాడు మన దేశానికి లేకుండే గర్మి గుస్కి మార్తం అని చెప్పి పాకిస్తాన్లోకి వచ్చి వాళ్ళ తీవ్రవాద స్థావరాలని పూర్తిగా ధ్వంసం చేసి ఇవాళ ఒక ప్రపంచ స్థాయిలోనే భారతదేశ గౌరవాన్ని పెంచిన ప్రధానమంత్రిని, మన నరేంద్ర మోదీ గారిని మనం ఎన్నుకోవాల్సిన సమయం ఇది. జగిత్యాల గడ్డ, ఉద్యమాల గడ్డ, జాతీయవాదానికి పెట్టింది పేరు ఇది. సంవత్సరాల నుంచి నా పక్కన నిల్చున్న రవీందర్ రెడ్డి గారి కుటుంబం ఎటువంటి త్యాగాలు చేసి నామినేషన్లు జగిత్యాల నుంచే పడ్డాయి. కాబట్టి జగిత్యాల్లో ఉన్న ఆ ఉద్యమ స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. ఇవాళ చెప్తూనే ఉన్నాము, ఏ రైతాంగం ఏ రకంగా అయితే నామినేషన్ లేచిందో, తమ నిరసన తెలియజేసిందో, వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేశాము. పసుపు బోర్డు ప్రభుత్వం ఏర్పడ్డ వారం రోజుల్లో తీసుకొస్తాము. పసుపుకి ఎర్రజన్నకి మద్దతు ధర తీసుకొస్తాము. మీరు ఉద్యమించాల్సిన అవసరం లేదు. మీ అందరితో విన్నవించేది ఏంటంటే, దయచేసి భారత మాత అసలైన ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ గారి పట్ల మీరు రైతులందరూ, మీరు భారతీయ జనతా పార్టీకి మన సైనికుల కోసం జై జవాన్ అనండి, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మేము ఎట్లాగో జై కిసాన్ అంటున్నాం. కలకత్తాలో దుర్గామాత పూజల్ని బ్యాన్ చేసిందో, ఇక్కడ అహంకారంతో మితిమీరిపోయిన ముఖ్యమంత్రి హిందువులు బంధువులు దిక్కుమాల దరిద్రులు వీళ్ళ చేతుల దేశం ఉందని అంటాడు. నువ్వు ఒకరికి
ఊటినావు. నువ్వు ఎందుకు ఊటలేదా? నువ్వు ఓడికి ఊటినావు. నరేంద్ర మోదీ పార్టీ అభ్యర్థిని కాబట్టి భాష కంట్రోల్లో పెట్టుకుంటున్నా. నిన్ను మేమందరం హిందువులం ఉన్న మీడ. అదేనా ఇల్లు పేరు ఏందో ఉంది? ప్రగతి భవన్. ఆ ప్రగతి భవన్ లో ఉన్నోళ్ళు బంధువులు. ఆ బంధువుల్ని పెట్టి బొందబెట్టి ప్రజలు జగిత్యాల గడ్డ మీద ఉన్నారు. బొందబెట్టక మానరు. బొందబెట్టి మళ్ళీ ఇక తరతరాలు లేవకుండా చేస్తారు ఈ టీఆర్ఎస్ పార్టీని. ఈ ఎన్నికల్లో నేనందరి మిత్రులందరినీ కొడతా ఉన్నా, ఈ గడ్డ మీద మీరు భారతీయ జనతా పార్టీని జాతీయవాదాన్ని గెలిపించినట్టయితే ఈ బొందు సర్కారు కుర్చీలు కదులుతాయి, ఫౌండేషన్లు దద్దరిల్తాయి, ప్రగతి భవన్వి. అటువంటి ఎన్నిక ఇది. ఎక్కడ పోయినా మహిళలు మేము పొరపాటు చేసినాం, మొన్న ఓట్లు వేసినాం, మమ్మల్ని భయపెట్టించిండు, మా పెన్షన్లు అవుతాయని భయపెట్టించిండు, కాబట్టి మేము భయపడి ఓట్లు వేసినామని నాకు నిర్ముఖమాటంగా. హిందూ సాంప్రదాయంలో మహిళల్ని అగౌరవపరచడం, బెదిరించడం మాకు నేర్పలే ఎవ్వరు. నీ డిఎన్ఏ చెక్ చేయించుకో కేసీఆర్. నువ్వు ఎవరికి పుట్టినో చెక్ చేయించుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇవాళ కల్వకుంట్ల కవిత గారు అంటారు, కాంగ్రెస్ అట బీజేపీ అట కలిసిపోయినాయి అట. మీ అయ్యనేమో ఆడ ఎమ్మెల్యేలను కొంటా ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు, గుడ్డలు వేసుకుంటా ఉన్నాడు. నువ్వేమో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినాయి అంటు. ఇక్కడ జగిత్యాలి గడ్డ మీద చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ని మొత్తం కమ్మేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఒక వర్గం యొక్క ఓట్లు చీలకూడదు, ఇక్కడ జాతీయవాదం గెలవకూడదు, ఇక్కడ హిందుత్వం గెలవకూడదు అని టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయని నేను అంటా ఉన్నా. ఎందుకు? హిందుత్వాన్ని ఓడగొట్టడానికి, జాతీయత భావాన్ని ఓడగొట్టడానికి, జాతిని ముక్కలు ముక్కలు చేయడానికి ఈ దిక్కుమాల పార్టీలు, కమ్యూనిస్టులు, వెస్ట్ బెంగాల్, కశ్మీర్ పార్టీలను కలిసి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి, అవినీతిమయమైపోయిన అన్ని పార్టీలు నరేంద్ర మోదీ గారిని ఓడగొట్టడానికి కలిశాయి. మీరందరూ కలిసి, మీ తాతలు ముత్తాతలు వచ్చినా నరేంద్ర మోదీకి 350 సీట్లు రావడం ఖాయం. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఈసారి భారతీయ జనతా పార్టీ వస్తే ఈ దిక్కుమాల తోక పరసున్న బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 2.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తిప్పిండు. కేవలం ఒక కుటుంబం కోసం ఇవాళ మహిళలకి కేటాయిస్తున్న ఇండ్ల డబ్బు ప్రతి ఇంటికి 2.5 లక్షల రూపాయలు దోచేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఎంపీ. మిషన్ భగీరథ పేరు మీద అటు మరణించి ఆ నుంచి కమిషన్లు తీసుకొని జేబులు నింపుకుంటా ఉన్నది. అలాని ధ్వంసం చేసిన మహిళ కల్వకుంట్ల కవిత గారు రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకొని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్లగుంట్ల కవిత, పసుపనుకొని తులం బంగారం తెచ్చుకునే పసుపు రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి. వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద 144 సెక్షన్ పెట్టి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లలో వేసిన దిక్కుమాలిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి. ఇవాళ నరేంద్ర మోదీ గారు, ఆయన ప్రభుత్వం 2022 నాటికి ప్రతి రైతన్న ఆదాయం డబల్ కావాలా, రెట్టింపు కావాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నది. ఇవాళ వరికి, మొక్కజొన్నకి, పొద్దుతిరుగుడుకి, సోయాకి, పత్తికి, గోధుమలకి, జొన్నలకి ఎంఎస్పి పెంచి ఇవాళ మేమందరం జగిత్యాల నుంచి కూడా పసుపు రైతులు నాయంబడి వచ్చిండ్రు. పోయి అడగంగానే పసుపు రైతు కూడా రైతే, ఎర్రజొన్న రైతు కూడా రైతే, వేరే రైతులకు
ఉన్నట్టు వీళ్ళు వీళ్ళకు కూడా పెట్టుబడి మీద 50% మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలి. వీళ్ళ కోసం తప్పనిసరిగా ఇంట్రడ్యూస్ చేస్తామని వాగ్దానం కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి రైతులని కాపాడుకుంటూ పంట బీమా పథకం తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీది. ఇవాళ నరేంద్ర మోదీ ఏమో పంట నష్టపోతే అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల 5 లక్షల రూపాయల వరకు బీమా పంటకి ఇస్తే ఇక్కడ మాత్రం కేసీఆర్ సర్కార్ అవలంబిస్తలేదు. ఇంకా ఉల్టా ఏమంటదంటే రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారు రైతు బీమా అనట. నీ దిక్కుమాల ఆలోచన బతుకురా రైతన్నా అని నరేంద్ర మోడీ అంటే సాగురా రైతన్నా అంటే కేసీఆర్ అంట. ఎవ్వరు అడగకంటే ముందు ఎవరు ఊహించండి 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 10% అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్ తెచ్చిన ఘనత నరేంద్ర మోదీది. ఈయనట ఈ 16 సీట్లు గెలిపిస్తున్నాడ ఒక దిక్కుమాల పార్టీలతో అందరినీ కలిసాట నరేంద్ర మోదీ తలవో మెడలు వంచాట 12% రిజర్వేషన్ చేస్తారట. నీకోసం దుకాణం తెరబెట్టి పెట్టింది రిజర్వేషన్ కొద్దిగా తీసుకున్న చిత్తవిడ నువ్వు ఇస్తే మేము ఊకుంటాం. ప్రగతి భవన్ అగ్గిద ఉంటుంది. తెలంగాణ పగ్గుమ అంటది నీ తెలంగాణ ఉద్యమం కంటే 10 ఇంతల పెద్ద ఉద్యమం వస్తుంది. అది జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి మొదలైతుంది. అందులో భస్మం అయిపోతుంది. ఇవాళ ఎటువంటి ఆరోగ్యశ్రీ ఏమైందని అన్నలను అడుగుతా ఉన్నాను నేను. ఇలా పేద ప్రజలు పూర్తిగా చేతులు ఎత్తేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులకు ఇబ్బందులు వస్తే ఆరోగ్య రీత్యా ఒక్క జాగా ఒక్క హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ని ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెడితే అది ఇక్కడ అవలంబిస్తలేడు. ఈ దిక్కుమాల పాలనల 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులకి 10 కోట్ల కుటుంబాలకి దేశవ్యాప్తంగా పెడుతుంటే మన తెలంగాణ వాసులకి పాపం అది అందకుండా పోతుంది. కాబట్టి మొన్న రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు నిజామాబాద్ వచ్చినప్పుడు దయచేసి అందరూ ఆలోచన చేసి ఇక్కడ ఎంపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంకి సంబంధించిన ఎంపీ ఇక్కడ ఉంటే ఈ అన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంట్ ఎంపీ ఆఫీస్ ద్వారా నిర్వహిస్తారని స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. మొన్న ఈ ప్రభుత్వంతో మనం పని చేయలేం. వీళ్ళు డబ్బులు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు జేబులు నింపుతా ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాబట్టి ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన దేశం యూనిటీ ఇంటిగ్రిటీ కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం, దేశాభివృద్ధి కోసం, మన యువకుల భవిష్యత్తు కోసం, మన బిజినెస్ కమ్యూనిటీ బాగుపడాలంటే ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా నడుపుతున్న 2 లక్షల కోట్లు కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు తీర్చిన ఘనత దేశాన్ని దేశవ్యాప్తులు తీర్చిన ఘనత నరేంద్ర మోదీ. ఇవన్నీ కూడా స్కీములు నడుపుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ముందుకెళ్తున్న నాయకుడు నరేంద్ర మోదీ. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం మీరందరూ కూడా నరేంద్ర మోదీ గారిని, ఆయన నాయకత్వాన్ని మరింత బలపరచాలా, ఈ ప్రాంతంలో కాషాయం జెండా ఎగర వేయాలా అని మీ అందరినీ కోరుకుంటూ ఛానల్ కంట్రోల్ చేసి పెట్టిండ్రు ఇక్కడ భయపెట్టించుకుంటూ. దయచేసి అందరు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళతో యువకులు అందరూ ఓట్లు వేపేయాల్సిందిగా మరోసారి కోరుకుంటూ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ కమలం పువ్వు గుర్తు మీదని మనము ఓటు వేసి దేశాన్ని రక్షించుకుందాం, ధర్మాన్ని రక్షించుకుందామని మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. డబ్బా పండి డబ్బు.